श्री रामकृष्ण प्रभा चैनल नु चूडंडी मासपत्रिकनु चदवंडी श्री रामकृष्णाय नमः श्री रामकृष्ण प्रभा यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी कूडा मुंदुगाना शुभाभिवंदनालु मनं భక్త మందారాలైన కొందరు భక్తుల గురించి అంటే ఉత్తమ భక్తులు భాగవతంలో తెలుపబడిన భక్తుల గురించి మనం వాళ్ళ జీవిత చరిత్రలు తెలుపుకోవడం జరుగుతుంది. ధనుర్మాస సందర్భంగా కూడా ఇది మనకి హరి ప్రీతిదాయకం కనుక ఆ కార్యక్రమం చేస్తున్నాం మనం. ఇటువంటి పరంపరలో భాగవతంలో తెలుపబడిన ఒక భక్త జంట, ఆ జంట గురించి మనం ఈరోజు ప్రసంగించుకోబోతున్నాం. భక్త జంట అని ఎందుకన్నానంటే, నేను ఇద్దరు భక్తులు ఒకే నగరంలో ఉండి తనని విపరీతంగా అభిమానిస్తూ తానే జీవితం అనుకుని అంతగా తన కోసం తపిస్తూ ఉండే ఆ ఇద్దరు భక్తులని ఒకేసారి అనుగ్రహించాలని అనుకున్నాడు పరమాత్మ. అటువంటి వారు, వారి నామాలు ఏమిటి అంటే, బహుళాశ్వ మహారాజు, శృతదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు. ఇద్దరు కూడా మిథిలా నగరానికి చెందినవారు. బహుళాశ్వుడు మిథిలా నగరానికి రాజు, శృతదేవుడు అదే నగరంలో వేద పండితుడు, బ్రాహ్మణుడు. బహుళాశ్వ మహారాజు చిన్నప్పటి నుండి కూడా ఆయన రాజు, ఆయన వయసులో కృష్ణుడి కంటే పెద్దవాడు. అయితే చిన్నప్పటి నుండి కూడా కృష్ణుడు చేస్తున్న లీలలన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. నారదులు వారు ముఖ్యంగా అక్కడికి వచ్చినప్పుడు ఆయనని అడిగి శ్రీకృష్ణుడి ఆ పరమాత్మ తత్వం అంతా కూడా ఆయన అవగాహన చేసుకున్నాడు. ఈయన మరెవరూ కాదు, గోలోక కృష్ణుడు అని నారదుల వారు చెప్పినప్పుడు ఆయనకి ఎంతో పులకితాంతం అయిపోయింది. దేహం ఎప్పుడు కూడా అదే నామస్మరణ ఆయన పెదవుల మీద ఉంటూ ఉండేది. నిరాడంబరంగా ధర్మనిరతితో ప్రజలని పరిపాలిస్తూ కృష్ణనామస్మరణ చేసుకుంటూ ఒక ధార్మిక జీవనం గడుపుతున్నాడు ఆయన. ఆయనకి తెలుసు, కృష్ణుడే గోలోక కృష్ణుడు, ఇప్పుడు గోకుల కృష్ణుడు అయ్యాడు. ఇది ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ఇంత క్రితం కూడా చెప్పుకున్నాం, గోలోక కృష్ణుడే గోకుల కృష్ణుడు. ఇది చాలామంది పెద్దల అభిప్రాయం. వీళ్ళందరూ అభిప్రాయపడేది ఏమిటి అంటే, 10 అవతారాలు, దశావతారాల్లోనూ కృష్ణ అవతారం లేదు. వీరి ఉద్దేశ ప్రకారం ఒక చిన్న శ్లోకం చెప్తే మీకు అర్థమవుతుంది. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కి రేవచ అంటారు వీళ్ళు. అంటే ఈ భక్తుల అభిప్రాయం ప్రకారం గోకుల కృష్ణుడు అవతారం కాదు, ఆయన పూర్ణ అవతారం, పూర్ణ పురుషుడు, గోలోక కృష్ణుడు ఆయన. అది అవతారం కాదని వేరే అభిప్రాయం. మరి ఏవే అవతారాలు అంటే, మత్స్యనారాయణ ఆయన, అలాగే కూర్మరూపుడు, తర్వాత నారసింహుడు, వామనుడు, పరశురాముడు, వరాహమూర్తి, ఇవన్నీ కూడా ఆయన అవతారాలే. అందుకే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః 5 అవతారాలు అయిన తర్వాత 3 రామనామాలు చెప్తారు వాళ్ళు. రాము రామశ్చ రామశ్చ అంటే పరశురాముడు, మొదటి రాముడు పరశురాముడు, 2వ రాముడు అయోధ్యారాముడు, దశరథ రాముడు, 3వ రాముడు బలరాముడు అంటారు వీళ్ళు. అంటే 8వ అవతారం కృష్ణుడు కాదు, ఆయన పూర్ణుడు కనుక అవతారం కాదు, 8వది బలరామ అవతారం అని ఈ పెద్దల అభిప్రాయం. దీన్ని జయదేవ కవి ఆదులు కూడా బలపరిచారు. జయదేవుడి ప్రకారం కూడా కృష్ణుడు అవతారం కాదు, కానీ వ్యాసుల వారు భాగవతంలో అవతారంగా పేర్కొన్నారు కాబట్టి ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. గోలోక కృష్ణుడు అంశగా విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అంశగా శ్రీకృష్ణుడు, కనుక చివరికి అంతా ఒకటి, ఆ పరమాత్మ గోలోక కృష్ణుడే గోకుల కృష్ణుడు. ఆ అభిప్రాయం బలపరిబడి భక్తి స్థిరమైపోయింది. ఎవరికి? బహుళాశ్వుడికి. ఆయన ఈ గాథలన్నీ విని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ భక్తితో ఉండేవాడు. ఇదే నగరంలో శృతదేవుడు కూడా, ఆయన బ్రాహ్మణుడు, వేదం చదువుతూ 4కి
వ్రతాలు నోములు చేయిస్తూ వచ్చిన దాంతో సంతృప్తిగా. ఎక్కువ ఆశించేవాడు కాదు, ఎంత వస్తే అందులో సంతృప్తిగా భార్యాబిడ్డలకి దాంతోనే ఆ పోషణతో వారిని చదివిస్తూ పెంచుతూ పెద్ద చేస్తూ పిల్లల్ని ఆనందంగా గడిపేవాడు. అంటే తృప్తిని మించిన ఐశ్వర్యం ఇంకోటి లేదు అని ఆయనకి తెలుసు. ఎప్పుడూ ఆయన కృష్ణ పరమాత్ముని భక్తి చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు కృష్ణ స్మరణ. ఆయన రాజులాగే ఈయన కూడా ఈ ఇద్దరిని కూడా ఒకేసారి అనుగ్రహించాలి అని పరమాత్మకి ఒకసారి సంకల్పం కలిగింది. కృష్ణ పరమాత్మ సంకల్పించాడు ఇద్దరిని ఒకేసారి అనుగ్రహించాలి, ఎందుకంటే ఒకే రాజ్యంలో ఉన్నారు. సరే, ఆయన నారద, వామదేవ, వ్యాస, అత్రి ఇటువంటి మహర్షులందరినీ కూడా వెంట పెట్టుకుని ముందుగా రాజభవనానికి వచ్చాడు. అక్కడ బహుళాసురుడు విన్నాడు కృష్ణుడు తన నగరానికి తన భవనానికి వచ్చాడు అనగానే ఆయన ఎర్రటి తివాచీలు పుష్పపు తివాసి పరిపింపచేసి సేవకుల చేత ఎంతో ఆడంబరంగా ఘనస్వాగతం పలికి కృష్ణుడిని లోపలికి తీసుకువచ్చాడు. అర్ఘ్యపాధ్యాతుడు అర్పించాడు, తనివి తీరా సేవించుకున్నాడు. ఆ తర్వాత ఆయన అతిథులందరికీ కూడా విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు ఆరవించిన తర్వాత కృష్ణుడు పవళింపు సేవ కూడా చేశాడు. తన భవనానికి తీసుకెళ్ళి హంసతూలిక తల్పం పైన ఆయన్ని పవళింపచేసి చక్కగా వింజామర వీస్తూ సేవలు చేసి ఆయన నిద్రపోయేదాకా అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన శృతదేవుడు కూడా కృష్ణ పరమాత్మ వచ్చాడనే ఈ వార్త ఆగమేఘాల మీద వ్యాపించిపోయింది. ఆయన పరిగెత్తుకొచ్చాడు ఇక్కడికి. వచ్చి కృష్ణుడు ఈ మహారాజు ఆయన ఘన స్వాగతం పలుకుతుండగా ఈయన కూడా అక్కడికి ఆ సమయంలో వచ్చాడు. ఆయన ఇంకా విందు భోజనం కృష్ణుడు అప్పటికి మొదలు పెట్టలేదు, ఆ సమయానికి వచ్చేసాడు. ఘనస్వాగతం పలుకుతున్నాడు మహారాజు. ఆ సమయానికి శృతదేవుడు అక్కడికి వచ్చి పరమాత్మ కాళ్ళ మీద పడి, పరమాత్మ నా ఇంటికి విందు భోజనానికి రానాయనా అని కోరుకున్నట్టు. ఆయనకి తెలుసు మహారాజు ఎలాగో ఆయనకి విందు అర్పిస్తాడని, కానీ ఈయనకో కోరిక ఎప్పటికో అప్పుడు నా ఇంటికి రాకపోతాడా అని ప్రార్థించుకున్నాడు. తప్పకుండా వస్తాను శృతదేవ అన్నాడు కృష్ణుడు. వెళ్ళు, ఏర్పాట్లు చేయి అన్నాడు. వెంటనే శృతదేవుడు ఇంటికి వెళ్ళిపోయాడు. మహారాజు తర్వాత విందర్పించడం అదంతా ఆయనకి తెలియదు. ఇంటికెళ్ళి భార్యని పిల్లల్ని తొందరపెట్టి కృష్ణుడు వస్తున్నాడు అని ఉన్నంతలో చక్కటి విందు భోజనం తయారు చేయించి మళ్ళీ కృష్ణుడిని తీసుకువెళదాం తన ఇంటికని వచ్చేటప్పటికీ ఇక్కడ విందు ఆరగించేశాడు. అందరితో పాటు ఆరగిస్తూ కనిపించాడు కృష్ణుడు. అరే, నేను ఎంత పొరపాటు పడ్డాను, ఎంత తప్పుగా ఈయనని ఆహ్వానించాను. ఈ రాచరికపు విందు ఆయనకి పెట్టాల్సింది, నేను నా సామాన్య ఆతిథ్యానికి ఆహ్వానించాను ఆయన్ని. మంచి పని చేశాడు రాజు, చక్కటి విందు అర్పించాడని సంతోషపడ్డాట శృతదేవుడు. తర్వాత ఆయన చూశాడు అంతా కూడా ఆ మునులు అందరూ కూడా చక్కగా ఆరగించి ఎవరి విశ్రాంతి గృహాలకి వాళ్ళు వెళ్ళిపోతే రాజు ఆయన్ని తన శయన మందిరానికి తీసుకెళ్ళి స్వయంగా సేవలు చేయడానికి లోపలికి తీసుకెళ్లేంతవరకు ఆయన అక్కడే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు శృతదేవుడు. ఇంతలో ఈ ఇంత కార్యక్రమం జరిగిన వెంటనే అప్పుడు ఆయన కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్న నాన్న, ఏమిటి నువ్వు ఎక్కడున్నావు? కృష్ణ పరమాత్మ మన ఇంట్లో ఉన్నాడు, నీ గురించి అడుగుతున్నాడు. ఎందుకు పిలిచావట కదా, ఆయన వచ్చాడు, నువ్వు చెప్పావు కదా మాకు తయారు చేయమని, అన్నీ తయారు చేసి ఉంచాం, నువ్వేంటి ఇక్కడే ఉండిపోయావు అని కొడుకు వచ్చాడు. ఈయనకి ఆశ్చర్యం వేసింది, ఇప్పుడే చూశాడు తాను అక్కడ ఆరగించాడు, మహారాజు అర్పించిన విందు స్వీకరించాడు కృష్ణుడు, అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు, ఇది ఎలా సాధ్యం అనుకున్నాడు. అయినా కూడా కొడుకు చెప్తున్నాడు. పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. చూస్తే కృష్ణుడు అక్కడ కింద నేల మీద ఆ చాప వేసి వడ్డిస్తోంది భార్య. మంచి ఆకులు అరిటాకుల్లో ఆమె వడ్డం చేస్తోంది. మిగిలిన కుమారులందరూ కూడా వింజామరలు వేసిస్తున్నారు, ఆయనకి సేవ చేసుకుంటున్నారు. అటువంటి స్థితిలో కృష్ణుడు కొంటగా ఆయన వైపు చూసి, ఏమిటి శృతదేవ, నన్ను ఎందుకు పిలిచావు, నువ్వు రాకపోతే ఎలా సమయానికి అన్నట్ట. ఈయన పరమాత్మ లీలకి, ఆ కృష్ణలీలకి ఈయన ఉప్పొంగిపోయి ఆయన పాదాల మీద పడిపోయి అక్కడి నుండి కొసరి కొసరి వడ్డించి తాము చేసినవన్నీ కూడా పరమాత్మకి తినిపించారు. ఆ భార్యకైతే కళ్ళ నీళ్ళు ఆగటం లేదుట. పరమాత్ముని తన భర్త సేవించాడు, ఆ భక్తికి ఫలం ఇది అని
ఆ ఫలాన్ని తలుచుకోగానే ఆమె కళ్ళనీళ్లు పొంగిపోతున్నాయి. వింజామర వీస్తోంది, కళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకుంటోంది. కొడుకులు కూడా అసలు కృష్ణుడు తమ ఇంటికి రావటం అది ఎంతో గొప్పగా ఉంది వాళ్ళకి. ఇది అక్కడ పవళింపు సేవ చేసి బయటికి వచ్చాడు రాజు. ఇది ఇలా ఉండగా అక్కడ పవళింపు సేవ చేసి బయటకు వచ్చిన రాజుకు ఒక వ్యక్తి అక్కడ తన కోసం వేచి ఉండటం అది అవర్తమానం అందింది. వెళ్ళాడు అక్కడికి, ఏదో రాజకార్యం మీద వచ్చాడు. వచ్చి మాటల్లో, రాజా శృతదేవుడి ఇంట్లో కృష్ణ పరమాత్మ ఉన్నాడు, అక్కడ భోజనం చేస్తున్నాడు, నేను చూసొచ్చాను అన్నట్టు. అదేమిటి, మా ఇంట్లో భోజనం చేసి ఇప్పుడే కదా పవళించడానికి, నేనే పవళింపు సేవ చేసి వస్తున్నాను కదా అనుకున్నాడు రాజు. అది ఎలా సాధ్యమా అనుకుంటే మళ్ళీ కూడా చెప్పాడు ఆయన, నీది నిజమే, నేను చూశాను. అంటే నీదేమిటో ఈ వింత అనుకుని అది కనుక్కోవాలని ఆయన కూడా బయలుదేరి శృతదేవుడి ఇంటికి వచ్చాడు. తన సైన్యం అంతా తీసుకుని అక్కడికి వచ్చాడు, పరివారంతో వచ్చాడు అక్కడికి. వచ్చేటప్పటికీ కృష్ణ పరమాత్మ ఈయన ఇచ్చిన ఆ అల్పమైన పదార్థాలని ఆయన ఎంతో ప్రీతిగా ఆరగిస్తున్నాడు. ఆయన ఇక బహుళాశ్వడికి తెలిసిపోయింది ఇదంతా లీలా వినోదం పరమాత్మ చేస్తున్నాడు. అక్కడ తన దగ్గర ఉన్నాడు, ఇక్కడ శృతదేవుడి ఇంట్లో కూడా ఉన్నాడు అనుకుని ఆయనకి సాగిల పడిపోయి, ఇద్దరు కూడా శృతదేవుడు కూడా ఈ వింత చూశాడు కనుక ఇద్దరు మహారాజుని అక్కడే సేవించుకుని ఆ తర్వాత ఇటువంటి భక్తే చేయండి అని ఆయన కృష్ణ పరమాత్మ మీ ఇద్దరి భక్తికి నేను మెచ్చాను, అందుకే నేను ఇద్దరిని ఒకేసారి కనికరించాలని వచ్చాను అని చెప్పి, ఇటువంటి భక్తిలోనే ఎప్పుడూ ఉండండి, మీరు ఉద్ధరింపబడతారు అని వాళ్ళకి సందేశం ఇచ్చి ఆదేశం ఇచ్చి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వీరిరువురు కూడా ఎప్పుడు కూడా జీవితాంతం అలాగే ఆయన్ని సేవించుకుంటూ తరించారు. ఇటువంటి ఈ గాథ భాగవత గాథ మనకి గర్గ సంహితలో కూడా ఈ రాజు గురించిన కొంచెం వృత్తాంతం అంటే ఆయన చరిత్ర కొంచెం చెప్పబడింది. గర్గ మహాశైలు కూడా బహుళాశ్వ మహారాజు ఉదంతాన్ని కొద్దిగా ఆయన మనకి వివరించారు ఆయన గర్గ సంహితలు. ఇటువంటి ఈ వృత్తాంతాన్ని, ఈ భక్తులిద్దరి వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం, మన జీవిత చరిత్రలు తెలుసుకున్నాం. ఇటువంటి ఆచరణల్ని మనం కూడా చేసి తరిద్దాం. ఇకపోతే ఒక చిన్న కథ, ముచికుందుడు అనే భక్తుడు గురించి అది కూడా చెప్తాను ఈ ప్రకరణంలో, సమయం ఉంది. ఆ ముచికుందుడు అనే రాజు మాంధాత పుత్రుడు. ఆయన యవ్వనంలో ఉన్న సమయం అంతా కూడా వృధాగా గడిపేశాడు. కాలం రాజ్యపాలన చేశాడు, ధర్మంగానే చేశాడు, కానీ భక్తి ఆరాధన ఇటువంటివేమీ పరమాత్ముడి సేవలు చేసుకోకుండా ఆయనకి వృద్ధాప్యం వచ్చాక అప్పుడు ఆయనలో ఈ పరిణితి వచ్చింది అనుకున్నాడు. ఇదేమిటి, నా జీవితం అంతా నేను నాశనం చేసుకున్నాను, ఇంతవరకు సమయాన్ని వ్యర్థం చేశాను అని ఆయన వెంటనే ప్రవర్షణ పర్వతం అని అక్కడికి దగ్గరలో, తన రాజ్యానికి దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూర్చుని తపస్సు చేసుకుని చివరికి అక్కడే ముక్తి పొందాడు ఆయన. అది ఎలాగంటే ఆయన తపస్సు చేస్తుండగా అక్కడికి కాలయవనుడు అని ఒక రాక్షసుడు వచ్చాడు. ఆయన కృష్ణుడిని తరుముకుంటూ వచ్చాడు. కృష్ణుడు ఆయనకు భయపడినట్టు చేసి కావాలని, ముచికుందుడిని ఆయన అనుగ్రహించాలని వచ్చాడు ఇక్కడికి కృష్ణ పరమాత్మ. సరే, కాలయవనుడికి అటువంటి అభిప్రాయం కలిగించి ఇక్కడికి తీసుకొచ్చాడు. పరిగెత్తుతూ ప్రవర్షణ పర్వతానికి వచ్చి అక్కడ తాను దాక్కున్నాడు, వేరే చోటికి వెళ్ళిపోయాడు. ఈయన అనుకున్నాడు కృష్ణుడు వేషం మార్చి ముచికుందుడిలాగా ఈ వేషంలో తపస్సు చేసుకుంటున్నాడని. ఆయన ముచికుందుడిని ఆయన వధించాలి అనుకుంటూ ఆయన్ని లేపుతూ ఉంటే ఆయన మెలకు వచ్చింట ముచి ఆయన కుదుపుతున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు ముచికుందుడు. కోపం వచ్చింది, తన తపస్సు భంగం చేశాడు. ఇలా చూశాడు ఆయన వైపు. ఆ తపో అగ్నికి కాలయవనుడు మాడి మసైపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ బయటికి వచ్చి ముచికుందుడిని మళ్ళీ ఆయన్ని అనుగ్రహించి, నాయన నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు మంచి భక్తుడు అయిపోయావు, నీ భక్తి నాకు నచ్చింది, నాకు సంతృప్తి కలిగించింది అన్నప్పుడు, వీళ్ళలాగే మనం ఇంతమంది భక్తుల్ని చూసాం చెప్పుకుంటున్న వాళ్ళ గురించి, ఎవ్వరూ కూడా మాకు ఇది కావాలి అని కోరిన వారు లేరు ఇంతవరకు మనం చెప్పుకున్న భక్తుల్లో. ఈయన కూడా అటువంటి వాడే. కృష్ణ, నాకు నిన్ను చూసిన ఈ కళ్ళతో నాకు ఇంకేం కోరాలనిపించట్లేదు, నాకు మోక్షాన్ని అనుగ్రహించు అన్నప్పుడు, నీకు ఇంకొక జన్మ కలిగేటట్లు ఆ రుణానుబంధం ఉంది కనుక ఆ తర్వాత నువ్వు మోక్షాన్ని, నా పరంధామాన్ని చేరుకుంటావని అనుగ్రహించాడు పరమాత్మ.
ఇటువంటి భక్తులందరూ కూడా ఆశించేది పరమపదాన్ని, కానీ ఈ తుచ్చమైన ఐహిక రాజ్యకాంక్ష కానీ లేకపోతే ధనధాన్యాల్ని కానీ కోరుకోరు. నిజమైన భక్తులు కోరేది ఆయన సాన్నిధ్యాన్ని, సాయుధ్యాన్ని, సారూప్యాన్ని మాత్రమే. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇది భాగవత గ్రంథంలో వ్యాసుల వారు ఇవన్నీ కూడా మనకి లిఖించి ఇచ్చారు. దాన్ని తెనిగించినది పోతన, పోతనామాచ్యుడు అని మనం తెలుపుకున్నాం. ఆయన కూడా మహాభక్తుడు. ఎటువంటి భక్తుడంటే ఆయన నిజానికి శైవుడు. శివ కుటుంబంలో ఉన్నాడు, ఆయన జన్మించాడు. శివుణ్ణి ఆరాధించే ఆయనకి ఒక గ్రహణ సమయంలో ఆయన నదీ తీరాన కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక అద్భుత మూర్తి, బంగారు కాంతులేనుతున్న ఒక భామతో కలిసి నీల మేఘ వర్ణంలో ఉన్న ఒక సుందరమూర్తి ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. అన్నాడట, నేను రామభద్రుణ్ణి, మన్నామాంకితంగా మహాభాగవతమును తిరిగింపుము, నీకు భవబంధము తెగునని ఆదేశించి తిరోహితుడైపోయాడు. ఇలా సాగుతుంది పోతనామాచ్యుల వారి రచన. ఆయన అన్నట్ట, ఆయన నేను రామభద్రుణ్ణి, నువ్వు మహాభాగవతాన్ని, శ్రీమద్ భాగవతాన్ని అనువదించు తెలుగులోకి, అది నాకు అంకితం ఇవ్వు. అంటే రాముడే శ్రీహరి, శ్రీహరే కృష్ణుడు, అంతా కూడా విష్ణువాంశులే కనుక ఆయన్ని అలాగ అనుగ్రహించాడు రాముడు. అప్పుడు అనుకున్నారు పోతనామాచ్యుల వారు, ఇక రాములంతటి వారు వచ్చి చెప్పాడు, నేను ఇంక వేరే ఎందుకు రాస్తాను, పలికేటిది భాగవతం అట, నేను అదే పలుకుతాను, అంటే రాస్తాను. పలికించేటి వాడు రామభద్రుణ్ణంట, నీ పలికిన భవ హరమగునట, పలుకేద వేరొంటు కాద పలుకదనేల, నేను వేరే ఎందుకు రాస్తాను, రామభద్రుడంతటి వాడు వచ్చి నాకు ఈ మహాభాగవతాన్ని తెరిగించే కార్యక్రమం ఇచ్చినప్పుడు అది పలకకుండా నేను వేరే ఏ గ్రంథం రాస్తాను, ఇది భవహరం చేసేస్తుంది అంటున్నాడు ఆయన. నేను మళ్ళీ జన్మంటూ ఉండదు నాకు అని అనుగ్రహిస్తున్నాడు, తప్పకుండా రాస్తాను అని ఆయన వ్యాసుల వారి ఆ గ్రంథ సారాంశం అంతా కూడా, అంత పెద్దదిగా రాయలేదు ఆయన అన్ని శ్లోకాల్లో కాదు, కానీ మొత్తం సారాంశం తన తెలుగు భాగవతంలో ఆయన ఇమిడ్చి అద్భుతమైన పద్యాలను మనకు అందించాడు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. భాగవతం వ్యాసుల వారికి నారదుడు ఆదేశించి రాయిస్తే పోతనామాచ్యుల వారికి రామభద్రుడి అనుగ్రహం కలిగింది. ఇటువంటి భాగవత గ్రంథంలోని శ్రీకృష్ణ భక్తులను మనం తెలుపుకోవడం జరిగింది. ఇకపై శ్రీ మహావిష్ణు భక్తులను, వారిని ఆయన భక్తవత్సలుడు ఆయన విష్ణుమూర్తి ఎలా కాచి రక్షించాడు అనే విషయాలు మరో ప్రకరణలో తెలుపుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.